చాలా కొద్ది మంది మాత్రమే పరిస్థితులు ఎలా ఉన్నా సరే వారు ఒకేలా ఉంటారు మీరిది గమనించాలి నేను ఆంధ్రప్రదేశ్లోని మరొక ఊళ్ళో అది నాతో మొదలవుతుంది ఇన్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో మాట్లాడుతున్నాను చాలామంది స్కూల్ పిల్లలున్నారు సరే ప్రశ్నలుంటే అడగమన్నాను ఒక చిన్న అమ్మాయి అప్పుడు ఒక పద్నాలుగేళ్ల అమ్మాయి నుంచిని సద్గురు రాముడు అయోధ్య నుంచి శ్రీలంక వరకు నడిచారని అంటారు ఇది సాధ్యమా అయోధ్య నుంచి శ్రీలంక వరకు నడవగలరా లేదా ఇది కేవలం ఒక అదేనా అని అడిగింది అప్పుడు నేను ఆ అమ్మాయి వైపు చూసి చూడు నువ్వు ఇప్పుడు ఇంకా చిన్నదానివి కొన్నేళ్ల తర్వాత నీకు భర్త వస్తాడు నీకు భర్త దొరికినప్పుడు అతను ఎలా ఉండాలి నువ్వు తప్పిపోతే నీకోసం ఎంత దూరమైనా నడిచి వచ్చేవాడా లేక ఇది లాభం లేదని చుట్టుపక్కల ఎవరినో సెట్ చేసుకునేవాడా ఎలాంటి వాడు కావాలి అన్నాను చూడండి చిన్న పిల్లకి కూడా తెలుసు తనకి ఎలాంటి వాడు కావాలో ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావించానంటే మీరు జాగ్రత్తగా వినాలి రియాక్ట్ అవ్వకండి ముఖ్యంగా భక్తులు రాముడి జీవితం ఒక వైఫల్యం ఒక నిరంతర వైఫల్యం రాకుమారుడిగా పుట్టాడు రాజుగా పట్టాభిషేకమైంది జస్ట్ మ్యారేజ్ కొత్తగా పెళ్ళైంది ఏవో రాజకీయాలు ఆయన్ని అడవులు పాలు చేశాయి అడవుల్లో ఉండటం అంటే ఏదో టీవీలో సీరియల్లో చూపించినట్టు అదొక రొమాంటిక్ విషయంలా చూపిస్తారేమో కానీ అడవుల్లో జీవించడం రొమాంటిక్ విషయం కాదు నిజం నాకు స్వానుభవం ఉంది నేను కొన్ని వారాలు పాటు అడవుల్లో ఉండిపోయాను అక్కడి ఆహారమే తినేవాణ్ణి కానీ మూడు నాలుగు వారాల తర్వాత నేను ఊర్లోకి జనాల మధ్యకు వస్తే వారు నన్ను గుర్తుపట్టలేకపోయారు అలా ఉంటుందది యుక్త వయసులో ఉన్న భార్య ఆమె అడవుల్లో పెరగలేదు తను రాజకుమారి ఆవిడతో అడవిలో జీవించడం రొమాంటిక్ విషయం కాదు అక్కడ జీవించడం కష్టం ఈ విషయం తెలిసి అతడి తమ్ముడు కూడా అనుసరించాడు వాళ్ళిద్దరికీ తోడుగా ఉండాలని ఎందుకంటే వారిద్దరూ అడవుల్లో కష్టపడతారని తెలుసు కాబట్టి ఇక అదీ చాలదన్నట్టు అతడి భార్య అపహరించబడుతుంది శ్రీలంకకి ఆ తర్వాత ఎందుకంటే అతనికి భార్య అంటే ప్రాణం ఆమె కోసం ఎంతో దూరం నడుస్తాడు ఎంతో కఠినమైన దారి అది ఆవిడ ప్రాణాలతో ఉందో లేదో అసలు ఎక్కడుందో తెలియకుండా అంత దూరం నడిచి ఒక తమిళ సైన్యం తయారు చేసుకుని సేతువు దాటి లంకా దహనం చేసి ఎందరినో చంపి భార్యని తీసుకుని రాజ్యానికి వస్తాడు ఇప్పుడు ఆమె గర్భవతి అప్పట్లో సోనోగ్రామ్ లేదు అందుకే ఆడో మగో తెలియదు అతనికి ఒకరో ఇద్దరూ అదేమీ తెలియదు రాజులకిది చాలా ముఖ్యం ఒక రాజుకి కొడుకు ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే వంశం కొనసాగాలి కదా ఆ తర్వాత మళ్ళీ ఒక రాజకీయ పరిణామం వచ్చి నిండు గర్భిణి అయిన భార్యని అడవులకు పంపాడు ఆవిడక్కడికెళ్ళి ఇద్దరు మగపిల్లలకి జన్మనిస్తుంది అతనికి అది తెలియదు తెలియక తన కొడుకులతోనే యుద్ధానికి దిగుతాడు మీ జీవితంలో దుర్భరమైన విషయం ఏదైనా ఉందంటే ఎవరి జీవితంలోనైనా తెలిసో తెలియకో మీ పిల్లల్ని మీరే చంపటం ఇంతకంటే ఘోరమైన విషయం ఏముంటుంది మీ జీవితంలో ఆయనకి దాదాపుగా అది జరిగింది దాదాపుగా చంపబోయాడు ఎందుకో విధివశాత్తు లేదా ఇంకేదైనా అనుకోండి అతడు చంపలేదు వాళ్ల గురించి తెలియక వారిని చంపటానికి విశ్వప్రయత్నం చేశాడు ఇక సీత అతడిని కలవకుండానే మరణిస్తుంది ఇది సఫలమైన జీవితమా చెప్పండి కాదు అయినా మనం ఆయన్ని ఆరాధిస్తాం ఒక విఫలమైన వ్యక్తిని ఎందుకు ఆరాధించాలి ఎందుకంటే ఎన్ని ఉపద్రవాలు వచ్చినా అతడు ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు ద్వేషించలేదు అతను బ్యాలెన్స్ కోల్పోలేదు సంపూర్ణమైన సంతులనంతో ఉన్నాడు అతడు జీవితంలోని విలువలను ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదు అతను నిరంతర వైఫల్యం ఒక ఎడదగని వైఫల్యం ఆయనది అయినా ఆయన నిశ్చలం నిరామయం ఆ గుణానికే మనం తలవంచి నిల్చున్నాం ఆయన విజేత కాబట్టి తలవంచలేదు సూపర్ ఫెయి కానీ ఎంతటి అపజయాలు వచ్చినా తనకు ఏది జరిగినా ఆయన ఏమిటనేది ఎప్పుడూ మారలేదు ఆయన జీవితంలోని జరిగిన ఏ ఒక్క సంఘటన అయినా ఇంకెవరి జీవితాల్లో జరిగినా వాళ్లకు పిచ్చెక్కుతుంది అవునా ఒక్కడి జరిగినా సరే వాళ్ల మతిస్థిమితం తప్పిపోయి వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోతారు వరుస పరాజయాలైన సంపూర్ణమైన సంతులనం ఆయనలోని ఈ గుణానికి మనం తలవంచేది ఎందుకంటే ఇది ఇన్నర్ మేనేజ్మెంట్ ప్రపంచంలో మీరు పనులు చేయటానికి వెళ్ళినప్పుడు ప్రపంచం మీ వైపు ఏం విసురుతుంది అనేది మీ నియంత్రణలో ఉండదు కానీ మీరు దానితో ఏం చేస్తారనేది మాత్రం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది మీరు ఎక్కడికైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెళ్ళగలరు ఏదైనా ఎదుర్కోవచ్చు ఎందుకంటే మీలోనే ఆనందం ఉంది కాబట్టి రాముడి అంతరంగమే శాంతం పీస్ఫుల్ కెమిస్ట్రీ మీరు అతనికి ఎంత కష్టం కలిగించినా అలాగే మీ అంతరంగంలో పారవశ్యం ఉంటే మీపై ఎవరు ఎంత బురద చల్లినా మీరు అదే స్థితిలో పారవశ్యంలో ఉండగలరు